మా నౌకరీలు మాకు కావాలి అని బీజేపీలు బండి సంజయ్ హైదరాబాద్లో ధర్నా చేస్తున్నారు. అవును, ఇది బీజేపీ రాజకీయ నిరుద్యోగ ధర్నా. అరే బుద్ధిలేని బక్వాస్ బండి, నిజంగా నువ్వు నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తే నువ్వు చేయాల్సింది హైదరాబాద్లో కాదు, ఢిల్లీలో. దేశంలో 25% ఉద్యోగాలు మీ మోడీ భర్తీ చేయాల్సి ఉంది. అంటే 10 లక్షల ఉద్యోగాలు, అవి పూర్తి చేయమను. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని లంగమాటలు చెప్పి కుర్చీ ఎక్కి కులుకుతూ పకోడీ చేసిన వాళ్ళందరూ ఉద్యోగులేనన్న ఆ పకోడీ గాని నిలది. ఆఖరికి దేశానికి కాపలా కాసే ఆర్మీ రిక్రూట్మెంట్ లో కూడా అగ్నిపథానికి కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చి జవాన్లకే భరోసా లేకుండా చేసిన దుర్మార్గులు మీరు. మీరా యువత గురించి మాట్లాడేది, మీరా నిరుద్యోగుల గురించి మాట్లాడేది? అయినా మీ బతుకులకు ఎన్నడన్నా యువకులకు ఒక మంచి మాట చెప్పిరా? ఒక మంచి పని చేసిరా వాళ్ళ కోసం? నోరు తెరిస్తే యువత జీవితాలను నాశనం చేసే మాటలే. ఓసారి నోటిఫికేషన్ లేసుడు కుట్రా అంటారు. ఓసారి చదువులు పక్కన పెట్టండి, ఉద్యోగాలు పక్కన పెట్టండి, మా బీజేపీ చిల్లర రాజకీయాల కోసం మీ జీవితాలు ఆగం చేసుకోండి సిగ్గు లేకుండా మాట్లాడతారు. నీ మోడీ నీ కేంద్ర ప్రభుత్వం ఏం బీకింది ఈ 9 ఏళ్లలా? ఎటుపోయినా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు. నీ మోడీ ప్రధాని కాక ముందు ఓ గప్పాలు కొట్టిరు కదా, నేను ప్రధాని అయినాక అమెరికా వాళ్ళే మన వీసా కోసం లైన్లలో నిలబడతారని. ఎంతమంది అమెరికన్లను మీరు లైన్లో నిలబెట్టారు? అసలు వాస్తవం ఏంటంటే మోడీ అధికారంలోకి వచ్చినాక అమెరికన్లు వచ్చుడు కాదు, ఇక్కడోళ్లే దాదాపు 2 లక్షల మంది వాళ్ళ పౌరసత్వం వదులుకున్నారు. ఇగో గిట్లుంటది మీ మోడీ పతారం. అదే మన తెలంగాణ సర్కార్ రాష్ట్రం తెచ్చుకున్న మొదటి 5 ఏళ్లలోనే 135,000 ఉద్యోగాలు ఇచ్చింది. జోన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని ఇప్పుడు మళ్ళీ 91,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చుకున్నాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే. ఇంకా దాదాపు 20 లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఆ ఇంకేమంటారా పేపర్ లీకేజ్ మీద? అసలు పేపర్ లీకేజ్ చేసిందే మీ బీజేపీ కార్యకర్త గదరా సన్నాసులారా. ముగర్ని కొట్టి మోసాలకు ఎక్కినట్టు పేపర్ లీకేజ్ చేసేది మీరే. లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకు నేది మీరే. మళ్ళీ రోడ్లెక్కి ముత్తుకునే ముండమోపులు మీరు. అబ్బా ఏం డ్రామాలరా మీవి, మీ పార్టీవి. అయినా లీకేజ్ కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది, అందుకే సిట్యువేషన్ లీకేజ్ దొంగల భరతం పడుతుంది. మీ లెక్క నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసు పెట్టకుండా ఊరుకోలే. తప్పు చేసిన వాళ్ళ లాగులు పగలగొట్టి లోపటేసినాం. కాబట్టి యువతను నిరుద్యోగులను కోరేది ఒక్కటే, జరిగిన తప్పు రిపీట్ కాకుండా పకడ్బందీగా మళ్ళీ పరీక్షలు పెడతాం, ఇదే సంవత్సరం ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు అండగా ఉంటాం, అది మా చిత్తశుద్ధి. ఈ బట్టేబాజ్ హౌలే బండి గారు నమ్ముకుంటే మీరు ఆగమైతారు. హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు వీని మాటలు చూడలే, బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు అని. తర్వాత ఇన్సూరెన్స్ ఉంటే అవన్నీ వస్తాయని చెప్పలే. ఇప్పుడు కూడా గంతే. ఈ తంబాకు బండి గారి మాటలు, ఈ బీజేపీల మాటలు నమ్మితే మిమ్మల్ని నట్టేట ముంచిపోతారు. కాబట్టి ఈ బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత యువత మీదనే ఉంది, అర్థం చేసుకోండి. జై తెలంగాణ, జై భారత్.